జీవిత రాజశేఖర్ ప్రేమ కథ తెలుసా తెలుగు ఇండస్ట్రీలో అన్యోన్యంగా ఉండే జంటల్లో రాజశేఖర్ జీవిత జంట కూడా ఒకటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజశేఖర్ జీవితాలకు వివాహం జరిగింది అయితే రాజశేఖర్ జీవిత లవ్ స్టోరీ గురించి ఎక్కువ మందికి తెలియదు ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు శివాని శివాత్మిక వీరు ప్రస్తుతం వరుస ఆఫర్లతో తమ కెరియర్లో రాణిస్తున్న విషయం తెలిసిందే నిజానికి జీవిత రాజశేఖర్లను వేరుగా చూడలేం ఒకరిని విరిచి మరొకరు ఎక్కడో కూడా కనిపించరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు అయితే జీవిత రాజశేఖర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమ కథ గురించి వెల్లడించారు మరి ప్రేమ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలని బయటపెట్టారు రాజశేఖర్ ఒకరోజు జీవిత దగ్గరికి వెళ్ళి మీకు నాపై ఆసక్తి చూపిస్తున్నారేమో అని అడిగారట దాంతో రాజశేఖర్ ముక్కుసూటితనం జీవితకు జీవితాకు బాగా నచ్చిందట ఇక రాజశేఖర్ ను పెళ్లికి ఒప్పించేందుకు అలాగే రాజశేఖర్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడినట్లు జీవిత చెప్పుకొచ్చారు దర్శకుడు రాఘవేంద్రరావుకు ఈ విషయం తెలిసి రాజశేఖర్ విలన్లా అనిపిస్తున్నాడు అతన్ని నమ్మొద్దని అతనితో జాగ్రత్తగా ఉండమని చెప్పారట అయినా కూడా జీవిత రాజశేఖర్ను ను వదలకుండా బ్రిడ్జ్ పై నుంచి తోసేసి అనంతరం హాస్పిటల్లో చేర్పించి తనకు సేవలు చేసి తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించిందని రాజశేఖర్ చెప్పుకొచ్చారు ఇంకా జీవిత మాట్లాడుతూ వేరే అమ్మాయిని రాజశేఖర్ వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు ఆ అమ్మాయి కారులో రాజశేఖర్ పక్కన కూర్చున్నప్పుడు వెనుక సీట్లో కూర్చున్న నేను చాలా బాధపడ్డానని జీవిత చెప్పుకొచ్చారు ఇక తాను వివాహం చేసుకోకపోయినా నాతోనే ఉంటానని చెప్పిందని అది నచ్చిందని రాజశేఖర్ చెప్పుకొచ్చారు ఈ విధంగా కొన్ని రకాల ట్విస్టులతో వీళ్ళ పెళ్ళి ప్రేమాయణం జరిగిందనమాట